వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాణి గృహణాతి నరో పరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సమ్యాతి నవాని దేహి దేహి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని సంయాతి. మై డియర్ ఫ్రెండ్స్, ఎలాగైతే జీర్ణించిన బట్టలు శిథిలమైపోయిన జట్టలు పాతవైపోయి మనం కొత్తవి తొడుక్కుంటాము, శరీరాలు కూడా శిథిలమైపోయినప్పుడు కొత్త శరీరాలు ధరిస్తాము. ఈ శరీరము బట్టతో పోల్చాడు వేదవ్యాసుల వారు. ఈ శరీరం ఒక బట్ట, దేహం ఒక వస్త్రం. మనము దేహధారులము, దేహి ఆత్మ పదార్థం. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో పరాణి తత శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సమయాతి నవాని దేహి. ఈ దేహంలో ఉన్నప్పుడు ఆత్మ పదార్థాన్ని దేహి అంటాం. ఈ దేహంలోంచి బయటకు వచ్చేసినప్పుడు విదేహి. మనసుతో కూడుకున్నప్పుడు, సంకల్ప వికల్పాలతో కూడుకున్నప్పుడు నేను నాది అనే తత్వంతో కూడుకున్నప్పుడు, అహంకారంతో కూడుకున్నప్పుడు, మంచి చెడులతో కూడుకుని ఉన్నప్పుడు ఇదే ఆత్మను జీవాత్మ అంటాం. ఎక్కడైతే మంచి చెడు అన్న భావన పోయిందో, ఎక్కడైతే నువ్వు నేను అనే భావన పోయిందో, ఎక్కడైతే ఈ నేను దేహం అనే భావన పోయిందో, ఎక్కడైతే అహంకారం పోయిందో, అలాంటి జీవాత్మను పరమాత్మ అంటాం. ప్రతి జీవాత్మ కూడా ఒక పరమాత్మ కావాలి. అర్జునుణ్ణి జీవాత్మ అంటాము, శ్రీకృష్ణుని, శ్రీ వేదవ్యాసుని పరమాత్మలో ఉంటాయి. అంటే హయ్యెస్ట్ డెవలప్డ్ సోల్స్ పరమ ఆత్మ. జీవాత్మలో మనం మొట్టమొదటగా ఒక అమాయకపు ఆత్మలా ఉంటాము, తర్వాత దుష్టాత్మలా ఉంటాము, తర్వాత శుభాత్మలా అవుతాము, తర్వాత మహాత్మలా అవుతాము, చివరిగా పరమాత్మ అవుతాము. అవ్వాలి. పరమాత్మ కాకపోతే ఆ యొక్క జీవాత్మ యొక్క పూర్ణ వికాసము లేదు. ఆ పూర్ణ వికాసం అయ్యేంత వరకు మళ్ళీ మనం పుడుతూనే ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, పునరపి జననం, పునరపి మరణం. ఎంతవరకు అంటే ప్రతి జీవాత్మ కూడాను ఒక పరమాత్మ అయ్యేంత వరకు. ఒక చిన్న పిల్లవాడు పుడతాడు, ఎంతవరకు పెరుగుతాడు? పెద్దగా అయ్యేంత వరకు పెరుగుతాడు. అలాగే ఒక చిన్న పుట్టిన ఆత్మ, ఒక శైశవాత్మ, ఒక పూర్ణాత్మగా, ఒక పరమాత్మగా ఎదగాలి. అనేక జన్మ పరలో మనం పెరుగుతాం. కనుక ముందు ముందు శ్లోకాల్లో కూడాను ఇదే విషయాలు మళ్ళీ మనం తెలుసుకుంటాం.